ఫ్రెండ్స్, ఇవాళ డే 4 గోవా వ్లాగ్ అన్నమాట. ఇవాళ లాస్ట్ డే. సో ఇవాళ ఏం చేస్తామో ఏంటి చూసేద్దామా మరి. ఇక్కడ మేము దారిలో వెళ్తుంటే కొన్ని రిసార్ట్స్ కనిపించాయండి. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మనం రావాలి అనుకుంటే ఎలా ఉన్నాయి ఏంటి చూసి వెళ్దామని చెప్పేసి ఈ రిసార్ట్స్ అయితే బీచ్ పక్కనే ఉన్నాయన్నమాట. ఇక మేము రిసార్ట్ లోపలి కూడా ఎలా ఉన్నాయని చూడడానికి వెళ్తున్నామన్నమాట. ఇక్కడైతే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఈ రిసార్ట్స్ అయితే కాస్ట్ కూడా అలానే ఉన్నాయిలే అండి, పర్ డేకి సమ్ 15,000 అలా ఉన్నాయన్నమాట. ఐ మీన్ లైక్ సీజన్ బట్టి ఉంటాయి అనుకుంటా ప్రైజెస్. మేము అప్పుడు చూసినప్పుడు ఒక ప్రైజెస్, ఇప్పుడు చూస్తుంటే ఒక ప్రైజెస్ ఉన్నాయి. సో రూమ్ అయితే ఇలా ఉందండి. ఇక ఈ రిసార్ట్ నేమ్ అయితే ఐ లవ్ మార్గరీట్ అండి. ఇంకా ఇక్కడే మేము కాసేపు టైం స్పెండ్ చేసినాము అండ్ ఇక్కడ బాగానే ఉంది. చెట్లు, స్విమ్మింగ్ పూల్ అండ్ బీచ్ పక్కనే కాబట్టి వ్యూ కూడా కనిపిస్తుంది. ఆ వ్యూ కూడా ఎలా ఉందో చూద్దామా మరి. చలో ఇక బీచ్ వ్యూ అయితే కనుక ఇలా నడుచుకుంటా వెళ్తే ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉందండి. అక్కడ మంచిగా చైర్స్ అవి ఉన్నాయి, కూర్చొని చూస్తూ మంచిగా చిల్ అవ్వచ్చు. అండ్ ఇక్కడైతే కనుక మనం కిందికి బీచ్ దగ్గరకు నడుచుకొని వెళ్ళాలంటే ఇక్కడ కొన్ని స్టెప్స్ కూడా పెట్టున్నారు. ఆ స్టెప్స్ దగ్గర నుంచి మనం బీచ్కి వెళ్ళిపోవచ్చు. చూడండి బీచ్ ఎంత బాగుందో, బీచ్ పక్కన రిసార్ట్ వ్యూ పాయింట్ అదంతా చాలా బాగుంది. ఇక మంచిగా చిల్ అవ్వాలి అనుకుంటే అలా కూర్చొని ఈవినింగ్ టైం స్పెండ్ చేయొచ్చు. ఇక అలా టైం స్పెండ్ చేసిన తర్వాత ఈ రిసార్ట్, ఇంకా దీని పక్కన ఇంకో రిసార్ట్ ఉందండి, టాన్స్ అండ్ సోహై రిసార్ట్ అని చెప్పి. ఆ రిసార్ట్ అయితే ఎలా ఉంది అని చెప్పేసి మేము అది కూడా చూసుకొని వెళ్దాము అని ఇంకా పక్కనే ఉన్న దానికి కూడా వెళ్తున్నామన్నమాట. బయట అయితే పార్కింగ్ ఇలా ఇచ్చారు, ఇంకా మనం రిసెప్షన్లో అవి కనుక్కొనేసి లోపలికి వెళ్దాము. ఈ రిసార్ట్ అయితే ఇంకా బాగా అనిపించింది. ప్రైజెస్ కూడా అంతే ఉంటాయండి, చాలా కాస్ట్లీ అని చెప్పారు మా ఆయన అడిగితే. పర్ డేకే సమ్ 20,000 అలా ఉందంట దీంట్లో అయితే కనుక. ఇక మేము రిసెప్షన్లో మేము చూడొచ్చా ఒకసారి అని చెప్పి కనుక్కొనేసి ఇక వెళ్తున్నాము. అండ్ ఇంక అలా చూడడానికి వెళ్ళినప్పుడు నేను మీకు కూడా వీడియో చూపించవచ్చు కదా అని చెప్పేసి ఇక నేను అలా వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను అనమాట, మీకు చూపించాలి అనేసి. రూమ్స్లోకి అయితే వెళ్ళలేదండి, ఇవి మాకు పర్మిషన్ తీసుకోలేదు. మేము జస్ట్ బయట వరకు చూద్దాము అని చెప్పేసి వచ్చాము. ఇక ఎంట్రన్స్ బయట అయితే కనుక రిసార్ట్లో ఇలా ఉంది. అయితే గ్రీనరీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి, చెట్లు అవన్నీ. ఇంకా ఈ రిసార్ట్కి కూడా బయట వ్యూ అయితే ఇలా ఉంది. అండ్ ఇంకా ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఎలా ఉంది, వీళ్ళు ఎలా పెట్టారో చూద్దామా మరి. చలో ఇక ఈ రిసార్ట్కి అయితే వ్యూ అయితే ఇలా ఉందండి. వీళ్ళైతే కొన్ని చైర్స్ పెట్టున్నారు కూర్చొని చూడడానికి, మనం టైం స్పెండ్ చేయడానికి. ఇంకా స్విమ్మింగ్ పూలు అండ్ ఇంకా ఏంటంటే ఇక్కడ ఉయ్యాలు కూడా పెట్టున్నారు, అటు సైడ్ ఇటు సైడ్ కూర్చొని ఊగుతూ కూడా చూస్తారు కదా కొంతమంది, అలా పెట్టున్నారన్నమాట. చూడండి ఇక్కడ కొన్ని చైర్స్, లైక్ డిన్నర్ క్యాండిల్ లైట్ డిన్నర్ కానీ లైక్ పార్టీ టైప్ చేసుకోవాలి అనుకుంటే కనుక అలా కూడా పెట్టున్నారు. ఇక వ్యూ అయితే బీచ్ దగ్గర ఇలా ఉందండి. నెక్స్ట్ అయితే మేము ఆరంబోల్ బీచ్కి వచ్చామండి. ఇక్కడ ఏమేమి చేస్తామో చూసేద్దామమ్మా. చాలా ఇక్కడ బీచ్ దగ్గర అయితే పార్కింగ్ ఇలా ఇచ్చారు. ఇక్కడైతే అన్ని షాపింగ్స్ ఉన్నాయన్నమాట, ఇది కూడా ఒకసారి లుక్ వేద్దాం. గోవాకి వచ్చినప్పుడు మాత్రం మనం స్కిన్ కేర్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఆ వేడికి సన్స్క్రీన్ రాసుకోవడము, బీచ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు సన్స్క్రీన్ అండ్ మోర్ ఓవర్ వాటర్ తీసుకుంటూనే ఉండాలి. చాలా హైడ్రేట్గా ఉండాలి మనము, చాలా భయంకరమైన వేడి ఉంటుందండి హ్యూమిడిటీ అక్కడ. సో అవన్నీ తట్టుకోవాలంటే కొంచెం వాటర్ లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి. సో హెల్త్ మీద కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఇక్కడైతే అన్ని షాపింగ్ ఉన్నాయన్నమాట. ఇక్కడ
అబ్బా మా ఆయన బతికిచ్చాడండి, చెరుకు రసం అడిగి అక్కడ చెరుకు రసం తాగిన తర్వాత స్వర్గం లాగా అనిపించింది నాకైతే గనక. సో గైస్ అక్కడ షాపింగ్ చేసేసి నెక్స్ట్ ఇంకా బీచ్ దగ్గరకు వచ్చేసాం అనమాట. ఇదే ఆరంబోల్ బీచ్. ఫోర్త్ డే ఇంకా మేము ఈ బీచ్ దగ్గర కాసేపు టైం స్పెండ్ చేయాలని చెప్పి వచ్చేసాము. చూసేద్దాము మరి. చాలా ఇక్కడైతే అన్ని షాక్స్ పెట్టుకోన్నారు, ఇలా మంచిగా అందరూ చిల్ అవుతా ఉన్నారనమాట కూర్చొని బీచ్ చూస్తూ. మెహందీ పెట్టించుకుందామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా కానీ ఇండియా వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా కుదరలేదండి. ఫైనల్గా ఒకరోజు ఇంకా అలా గోవాలో కుదిరిందనమాట. ఇక ఒక ఆమె వచ్చింది మెహందీ పెడతానని ఏవో అమ్ముకోవడానికి వచ్చింటే అక్కడ ఆమె పెడతాను అనే డిజైన్ చూపించింది. ఇక మా ఆయన కూడా ఎలాగో పెట్టించుకోవాలని చాలాసార్లు అన్నావు కదా ట్రై చేయని చెప్పన్నారు. ఇంకా నేను ఇంకా పెట్టించుకుంటున్నాను అన్నమాట. ఇలా గోవాలో బీచ్ దగ్గర కూర్చొని ఆ చల్లగాలికి మెహందీ పెట్టించుకుంటూ మా ఆయన వీడియో తీస్తుంటే ఎంత బాగుందో తెలుసా అసలు. ఇక్కడ మనం ఇలా కూర్చుంటే కనుక చాలా మంది వస్తారండి అమ్ముకోవడానికి. వాళ్ళు మెహందీ పెడతాను, బ్రేడ్ వేస్తాను అని చెప్పేసి ఇంకా బ్రాస్లెట్స్ అవి అమ్ముతూ ఉంటారనమాట బీచ్లో. ఇక నాకైతే మెహందీ పెట్టించుకోవాలనిపించింది. సరే ఆమె ఏదో పెడతానని చెప్పింది, ఇంకా సరే అని ఒకసారి ట్రై చేశాను అనమాట. సో ఇలా పెట్టింది మెహందీ అయితే కనుక. అలా బీచ్ దగ్గర కూర్చొని మంచిగా ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకొని తింటూ ఆ గాలి వీల్చుకుంటూ అసలు అబ్బా ఎంత బాగుందో. ఆ బయటికి పోతే ఆ వేడి వేడి చంపేస్తుంది, అందుకే ఇక్కడ కూర్చొని చాలాసేపు చిల్ అవుతా ఉన్నాం అన్నమాట కబుర్లు చెప్పుకుంటూ నలుగురము. ఇక మేమిద్దరం అయితే అలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. మీరు అబ్జర్వ్ చేశారా, ఒకటి బీచ్కి వచ్చిన తర్వాత మేము చాలా ట్యాన్ అయ్యామన్నమాట. ఈ బీచ్కి కాదు గోవాకి వచ్చినప్పటి నుంచి చాలా ట్యాన్ అయ్యాము. అండ్ మోర్ ఓవర్ ఈ ఎండకి తిరగడం అది ఇది కొంచెం ఎక్కువ అయింది. ఇక మేమిద్దరం ఇంకా అలా కాసేపు చిల్ అయిన తర్వాత ఆ ప్లేస్లో ఇక నడుచుకుంటూ ఇలా ఆడుకుంటూ ఇద్దరము మట్టిలో బీచ్ దగ్గర కొన్ని కొన్ని చిన్న పురుగులు కనిపించాయండి. ఆ దాని పేరేంటో నాకు తెలీదు. మేమిద్దరం ఇలా ఆడుకుంటూ ఉన్నాం అన్నమాట. అవి అలలు వచ్చినప్పుడేమో బయటికి వస్తున్నాయి, అలలు రాగానే లోపలికి వెళ్తున్నాయి అన్నమాట. ఇక మేము అవి పట్టుకొని ఇద్దరము వీడియోలు తీసుకుంటూ ఆడుకుంటూ ఉన్నాం అన్నమాట. గమనించారు ఇక్కడ అలలు వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు అవి కొంచెం బయటికి రావడం లోపలికి వెళ్ళడం అలా జరుగుతుంది. మీకు వీటి పేరు ఏదైనా తెలిస్తే కమెంట్ చేసి చెప్పండి, నాకైతే తెలియదు. సో మేమైతే అలా వాక్ చేసుకుంటూ దగ్గర దగ్గర 1 కిలోమీటర్ వరకు ఇలా బీచ్లో ఆడుకుంటూ వెళ్ళామన్నమాట. అవి దాక్కుంటాయి అనుకుంటా కదా, అటుకి సన్లైట్ అవి పడవేమో. ఇంకా 3 ఉన్నాయి చూడు, ఇంకెక్కడ ఉన్నాయి
ఏం చేస్తలేవు అవి? చెప్పే ఏం కదా, నాలుగున్నాయి. కొంచెం మోటార్ బస్ అది చూడు దాక్కుంటున్నాయి. బాగా తిరిగేసి ఇంక అలసిపోయి వచ్చి ఇంకొక రెస్టారెంట్లో కూర్చున్నాము. ఆ వేడికి అక్కడ తట్టుకోలేక ఇంక ఫుడ్ ఆకలి అవుతుంటే తినేసేసి ఇంక మేము రిఫ్రెష్ అయ్యేసి ఇంక ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. గోయింగ్ టు హైదరాబాద్ ఇవాళ లాస్ట్ డే కదా, ఇంకా బ్యాగ్లన్నీ సర్దుకొనేసి ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ అంగోవాలో ఎయిర్పోర్ట్ అయితే ఇలా ఉంది. ఇంకా మేమైతే ఈసారి కొంచెం ముందుగా వచ్చామండి. వచ్చేటప్పుడు 3 మినిట్స్ లేట్ వల్ల ఫ్లైట్ మిస్ అయ్యి గందరగోళమైంది. హైదరాబాద్ నుంచి ముంబై, ముంబై నుంచి గోవాకి 2 అవర్స్లో రావాల్సింది, 6 అవర్స్ పట్టింది, ఎక్కువ టైం పట్టింది. సో ఇప్పుడైతే 1 అవర్ ముందే వచ్చేసి ఇంకన్నీ చెక్ఇన్ అవి చేస్తున్నామన్నమాట. ఇప్పుడైతే మేము లోకల్కి ఎంటర్ అయ్యాము సెక్యూరిటీ చెక్ తర్వాత. ఇలా ఉన్నాయి షాప్స్ అని చూసుకుందాం. అమ్మయ్యా ఇంక ఇప్పుడు మేము హైదరాబాద్కి వెళ్ళేసి నేను కడపకి వెళ్ళాలి. హన్విక్ని అయితే నేను చాలా మిస్ అయ్యాను. అంటే వదిలిపెట్టడం ఈజీ ఏమో కానీ వాళ్ళని వదిలిన తర్వాత ఆ ఫీలింగ్ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో హన్విక్ ఏం చేస్తున్నాడు ఏంటి ఎట్లా అని నేను ఇంకా కాల్ చేస్తూ మాట్లాడుతూనే ఉండేదాన్ని, వీడియో కాల్స్ చేసేదాన్ని హన్విక్ కోసం. తర్వాత హైదరాబాద్ వెళ్ళేసి హైదరాబాద్ నుంచి నేను డైరెక్ట్ కడపకి వెళ్ళిపోయానండి. యాక్చువల్లీ వనపర్తికి వెళ్దాం అనుకున్నాను కానీ మళ్ళీ ఇంక అక్కడ నుంచి మళ్ళీ 2 డేస్ పడుతుంది అని, అప్పటికే హన్విక్ని చూసి చాలా రోజులు అయిపోయినట్లు అనిపించింది నాకు. ఇంకా హన్విక్ని చూడాలి అని చెప్పేసి నేను డైరెక్ట్ హైదరాబాద్ నుంచి కడప బస్ ఎక్కేసి కడపకి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా హన్విక్ని చూడాలి అని ఫుల్ ఎగ్జైట్మెంట్తో. అప్పటికే హన్విక్ నన్ను చాలా మిస్ అయ్యాడు, చాలా సిక్ అయ్యాడు కూడా. ఇంకా నేను బస్సులో ఉన్నప్పటికే నాకు ఒక్కటే మన కాల్స్, మా మమ్మీ మా చెల్లి ఎక్కడున్నావు ఏంటి తొందరగా రా, వాడు చాలా డల్ అయ్యాడు అని చెప్పేసి నేనైతే చాలా ఫీల్ అయ్యాను. ఇక హన్విక్ని మీట్ అవ్వాలని చాలా ఎగ్జైట్మెంట్తో వెళ్ళానమాట. వాడిని చూసినాక నాకు ఆ 6 to 7 డేస్ ఆ బాధ మొత్తం దిగిపోయింది ఒక్కసారిగా. ఎంజాయ్ చేయడం పక్కన పెడితే హన్విక్ని మిస్ అయ్యాననే ఫీలింగ్ అయితే కనుక ఒక పక్కన ఉండేదన్నమాట. ఇక ఇంకలా నేను కడపకి వెళ్ళిపోయేసి హన్విక్ తోటి టైం స్పెండ్ చేశాను. చూడండి మా హన్విక్ చిటిపట్టి. నాకు ఇయ్యమ్మా, నాకు ఇయ్యవే బిస్కెట్, నాకు ఇయ్యవే, నాకు ఇయ్యవే, నాకు పెట్టమ్మా హన్వి. హన్వి నాకు పెట్టవి కొంచెము. ఏం చెప్తున్నారా? గోవా నుంచి రాగానే ఇక సంక్రాంతి సంబరాలు అయితే మొదలయ్యాయండి. ఇక మా ఊర్లో సంక్రాంతి ఎలా చేస్తామంటే, మాకు ఊర్లోనే పెద్ద పండగ అండి సంక్రాంతి అంటే. ఈ వీడియోలు కూడా మీరు చూడాలి అంటే కనుక సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.